ప్రియాగారిని ఎలా చూస్తావు శ్వేత నువ్వు అంటే సో చాలా అపోజిషన్ కనిపించింది హౌస్లో తన మీద హౌస్ అంతా ఒకవైపు ప్రియా ఒకవైపులా కనిపిస్తారు మళ్ళీ అట్ ద సేమ్ టైం కొన్ని టాస్క్స్ తర్వాత మళ్ళీ ఆవిడ అందరితో కలిసిపోయినట్టు ఉంటారు అసలు నీ ఒపీనియన్ ఏంటి సో నాకు ప్రియా అయిన ఇంటరాక్షన్ వరకు అయితే నాతో బాగానే ఉంటారు సో కానీ సిచ్యువేషన్స్ నాకు రెండు మూడు సిచ్యువేషన్స్లో ప్రియా గారు బిహేవ్ చేసిన బిహేవియర్ కావచ్చు ఇచ్చిన రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు కొంచెం అంటే లారీ విషయంలో అలా అనడము అంటే మీకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు కానీ ఆ ఒపీనియన్ నామినేషన్స్లో ఒక పర్సన్ అంటే ఇంకా అబ్బాయిలతోనే మాట్లాడుతున్నారు ఆర్ అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్ ఎందుకంటే అక్కడ లారీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తున్నారు అంటే ఇట్ అది చాలా రాంగ్గా ప్రాజెక్ట్ అవుతుంది మీరు మేబీ మైండ్లో ఒకటి ఒక విధానంగా చెప్పాలనుకోవచ్చు కానీ అది చాలా అన్నెసెసరీ అనిపించింది అప్పుడు నేను అడిగాను పర్స్పెక్టివ్ చెప్పారు నేను అలా కాదు ఇలా అని బట్ ఒకసారి చెప్పేసిన తర్వాత మనం తిరిగి తీసుకోలేము కదా సో సమ్వేర్ దట్ ఇస్ నాట్ రైట్ అనేది వర్క్అౌట్ అవ్వకపోవచ్చు అంతే అండ్ ఇట్స్ అ బిగ్ స్టేట్మెంట్ అంటే ఒక పర్సన్ గురించి మనం మాట్లాడేటప్పుడు సమ్వేర్ నో దట్ విల్ మీడియా కావచ్చు పబ్లిక్ కావచ్చు ఆడియన్స్కి అక్కడ ట్వంటీ త్రీ అవర్స్ వాళ్ళు చూడట్లేదు వన్ అవరే చూస్తున్నారు కాబట్టి లరీ ఈజ్ నైస్ పర్సన్ నాకు తెలుసు నా నేను సేమ్ బెడ్లో మేము షేర్ చేసుకుంటాము మంచి అమ్మాయి ఆ మా మైండ్లో ఏము ఏముంటుందో అదే చెప్తుంది సో అది నాకు నచ్చలేదు అండ్ ఒకానొక సిచ్యువేషన్లో ప్రియా గారు నాకు చెప్పడం జరిగింది కాజల్ నా నామినేషన్ గురించి వెనకాల మాట్లాడుతుంది ప్రియాంక గారికి చెప్పిందంట హమీదాని నామినేట్ చెయ్యి అని చెప్పారు అని ప్రియా గారు చెప్పారు నేను ప్రియాంకని అడిగా నువ్వు ఇలా ప్రియా గారికి చెప్పావంటే నేను చెప్పలేదు అన్నారు నేను మళ్ళీ ప్రియా గారిని వెళ్ళి అడిగా ప్రియా గారు మీరు ప్రియాంక గురించి ఇలా అన్నారు హమీదా వెళ్ళిపోయిన తర్వాత ఐ వాంటెడ్ టు ఆస్క్ సో ప్రియా గారు మీరు ఇలా చెప్పారు కానీ ప్రియాంక ఒప్పుకోవట్లేదు అంటే ప్రియాంక నాకు అలా చెప్పలేదు కానీ ప్రియాంకకి హమీదాకి ఫైట్స్ ఉన్నాయి కాబట్టి నేను అలా ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పారు సో నాకు అది ఇట్ ఇంట్ మేక్ సెన్స్ అంటే ఒక స్టేట్మెంట్ మీరు తను నన్ను నామినేట్ చేయమంది అన్నారు నామినేట్ చేయమంది అన్నప్పుడు మళ్ళీ